మీ ఇల్లు ఎప్పటికీ పరిశుభ్రంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ ను సంప్రదించండి. గౌరవం తెలుపడానికి వచ్చి తాము రావాలని చెప్పగానే డాక్టర్ జి ఎలిషాబాద్ గారు మనస్ఫూర్తిగా ఆహ్వానించినందుకు పైకిన ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే పాస్టర్ గారు బి థియోఫిలస్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రెసిడెంట్ జి సాల్మన్ రాజ్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనస్ఫూర్తిగా నా విన్నపాన్ని మరించి నాకు ఈ చర్చిలో ఈ ప్రార్థనలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు. భారతదేశం అన్ని మతాలకి సమానంగా ఆదరించే ఈ నాకు సంబంధించినంత వరకు ముఖ్యంగా క్రిస్టియానికి సంబంధించి చిన్నప్పుడు మా టీచర్ చెప్పిన మాటలో నేను చదువుకున్న విషయం తీసుకున్నాం. బైబిల్ సూక్తి నన్ను నడిపించాలి, తనని తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడి ఆ ఒక్క సూక్తి మా ఇమాన్యుయల్ టీచర్ చెప్పిన చిన్నప్పుడు ఐదవ క్లాస్లో గుర్తుండిపోయింది. అది చాలా ఒక దిక్సూచన అయిపోయింది. నేను భగవంతుడిని అన్ని రూపాల్లో మన విశ్వాసాలు మత విశ్వాసాలను బట్టి ఒకటే భగవంతుని అనేక రకాలుగా చూస్తాను. ఆ విశ్వాసం భారతదేశం మనకి నేర్పించింది. సో అలాంటి నాకు పూర్తి యోగ మార్గంలో ఉండే నాకు భగవంతుడు అన్ని రకాల్లో ఉంటాడని కనిపించడానికి పిఠాపురంలో చాలా ఎంతమంది బెత్లహేమ్ వెళ్ళారు నాకు తెలియదు, కానీ నాకు ప్రత్యేకించి బెత్లహేమ్ వెళ్ళే అవకాశం లభించింది. దాదాపు ఒక 2007లో జీసస్ క్రైస్ట్ మీద సినిమా తీయాలి, దానికి సంబంధించి మీరు పాత్ర ఇవ్వాలి. ఈ కథ ఈ కాలంలో ప్రారంభమై జీసస్ జీవితాన్ని చూపించేది అనేది ఒక కథ స్క్రీన్ ప్లే పట్టుకొచ్చాను సంగీతం శ్రీనివాసరావు గారు. కూర్చొని మాట్లాడడం వెళ్తున్నప్పుడు నన్ను ఇజ్రాయెల్ తీసుకున్నాను. అది నాకు ఎంత ఆ సినిమా ఎందుకు ప్రారంభం అయింది అనుకుంది, స్టార్ట్ చేశారు కానీ అవ్వలేదు. కానీ నా కోసమే జీసస్ క్రైస్ట్ జన్మస్థలానికి తీసుకెళ్ళింది ఆ ఒక్క అవకాశం. జీసస్ క్రైస్ట్ నడిచిన ఆయన సిలువేసి నడిపించిన ఆ నేల మీద నడిచింది గుండె గద్గ మనకి హృదయం గొంతు గద్గదం అయిపోయింది, గుండె బరువెక్కింది. అలాగే పాలస్తీనాలో భాగంలో పాలస్తీనా దీనంలో భాగంలో ఆయన 40 రోజులు ఒక గుహలో ఉండడానికి వెళ్ళి దూరం వెళ్ళి చూసాను. సో ఆయన నడిచిన బెత్లహేమ్, ఆయన పుట్టిన స్థలం, ఆయన్ని సిలువేసిన మార్గం ఆ చర్చ్, వీటన్నిటికి వెళ్ళి నాకు ఒక రోజు ఒకటే అనిపించింది, భగవంతుడు నాకు ఒకటే చెప్తున్నాడు, సర్వ మతాలకి గౌరవం ఒకటేగా దైవం అనేక మార్గాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఏ మతం కూడా చెడు చేయమని కానీ ఏ మతం కూడా దుర్మార్గాన్ని ప్రోత్సహించమని కానీ చెప్పదు. ఇందాక మాట్లాడుతూ డాక్టర్ థియోఫిలస్ గారు మన బిషప్ థియోఫిలస్ గారు మాట్లాడుతూ థియోఫిలస్ గారు చెప్తూ సల్మాన్ కింగ్ సల్మాన్ గురించి చెప్పాను. దీంట్లో వారు చెప్తున్నప్పుడు నాకు బాగా ఉండి లోపలికి తాకింది. నోటిని నాలుగుని భద్రం చేసుకున్నవాడు అహంకారి అయిన గర్భిష్ఠునికి అపహాసకుడని పేరు. అటివాడు అమితి గర్భంతో ప్రవర్తించను, సోమరు వాని చేతులు పనిచేయను, వాని ఇచ్చ వాడిని చంపును, దినమెల్లా ఆశలు పుట్టుచుండును. ఇవి ఇత్యాది ఇవన్నీ చెప్తా ఉంటే ఏమీ లేని నేను అందరం బాగుండాలి, సర్వేషన్ సుఖం బాగుంటుంది, అలాంటి చోట అందరం బాగుండాలి అని ఒక కోరిక తప్ప ఒక మతం బాగుండాలి ఇంకో మతం బాగుండకూడదు అని నేను కోరుకున్నాను. సర్వ మతాలు బాగుండాలి, సర్వధర్మాలు బాగుండాలి,
సర్వధర్మాలకి నేను ఒక పార్టీ నడిపే ఒక వ్యక్తిగా నాకు మరింత బాధ్యత ఉండదు. బాధ్యత నేను గుర్తిస్తాను, గౌరవిస్తాను. నేను మాట్లాడేటప్పుడు ధర్మం మాట్లాడతాను. ఎందుకంటే నేను లాస్ ఏంజలస్ పోయినప్పుడు అక్కడ ముఖ్యంగా క్రీస్తు కాన్షియస్నెస్, యోగానంద గారు కూడా క్రీస్తు కాన్షియస్నెస్ చెప్తారు, కృష్ణ కాన్షియస్నెస్, క్రీస్తు కాన్షియస్నెస్ ఇవన్నీ. ఎందుకంటే ఒకే నిజమైన భక్తులు ఎవరైతే ఉంటారో అందరూ దేవతల్ని దర్శించగలరు. నిజమైన ఏ దేవతని ఎక్కడ చూసినా, ఏ మన ఏ ధర్మంలో చూసినా, మా ఇంట్లోనే మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పరమ యోగ మార్గాన్ని ఉండి కూడా మా ఇంట్లో ఇప్పుడు ఒక బైబిల్ ఉంది. ఆ బైబిల్ అప్పుడప్పుడు మా నాన్నగారు తిరిగేస్తూ ఉండేవాళ్ళు, చూస్తూ ఉండేవాళ్ళు, చదువుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే సర్వ మతాలని సర్వధర్మాలని గౌరవించి కుటుంబం నుంచి వచ్చాను. సో అలాంటిది నేను ఈరోజు ఏదో ఒక ఎన్నికల కోసమో వీటికోసం రాలేదు. ప్రత్యేకించి నా మనసుకి స్పందన వచ్చింది. 1905 నుంచి సెంటినరీ చర్చ్ ఎంత పురాతనంగా ఉన్న చర్చ్, అలాంటి చర్చికి వచ్చి నా గౌరవం తెలపాలి, నా ప్రార్థనలు, నా విరమతలు తెలియజేయాలి. ఇది నా కమిట్మెంట్ కూడా సోషల్ హార్మోనికి, రిలీజియస్ హార్మోనికి. అందరూ బాగుండాలి. ముఖ్యంగా నేను పిఠాపురం నుంచి నేను ఈ రోజున దీన్ని రాజకీయ వేదిక అయితే నేను వాడుకోను పడుకోలేదు. ఒకటే నేను కోరుకుంటా, నేను అన్ని మతాలకి అన్ని ధర్మాలకి నేను సమానాన్ని గౌరవించేవాడిని. అలాగే మన క్రిస్టియానిటీ కూడా తెలుసాను. ఎందుకంటే నా వైఫ్ కూడా ఆర్థడాక్స్ క్రిస్టియన్, రష్యన్ ఆర్థడాక్స్ క్రిస్టియన్. అందుకే నేను ఎప్పుడు కూడా మన విశ్వాసాలు వేరు, మానవత్వ మొత్తం ఒకటి అనుకుంటాను. ఇక మనస్ఫూర్తిగా అందరి ఆశస్సులు కావాలి, ఆశీర్వచనాలు కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను ఇక్కడ నాకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.